విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం వద్ద ఉన్న రాష్ట్ర అబ్కారీ శాఖ డిపోకు చెందిన 27 మంది కార్మికులను అకారణంగా విధుల నుండి తొలగించారు. దీంతో కన్నెర చేసిన అబ్కారీ కార్మికులు 17 రోజులుగా ధర్నా కొనసాగిస్తున్నారు. వీరి స్థానంలో కొత్త కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో నిరసన తారాస్థాయికి చేరింది. స్థానికంగా ఉన్న 193 మద్యం దుకాణాలకు చేరవలసిన మద్యం నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచన చేసి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. తీసుకున్నా సార్, తీసుకున్నా. ఇప్పుడు ఈ రోజు ఉన్నాయి కదండి, మనకి పంపించేస్తే ఈ సమస్య క్లియర్ అయిపోయి ఇంటికి పోవచ్చు అనుకుంటారా? యాభై ఆరు రోజులు అండి. 56 రోజుల నుంచి కూడా మమ్మల్ని ఎలా తీసుకున్నారంటే, తీసుకొని వాళ్ళకి వచ్చిన డబ్బులు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, 1000 రూపాయలు అది 500 మాకు ఇచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు. అంటే మాకు 500 వస్తే వాళ్ళకి 1000 రూపాయలు వచ్చిందండి. ఆ డబ్బులు అవన్నీ తీసుకొని వాళ్ళ ఆఫీసులో తీసుకున్నాక ఏం చేశారంటే మేము చూడలేదండి. మొత్తం మీద డబ్బులు మీద కలెక్ట్ చేశారండి. కలెక్ట్ చేసి మా లెక్క ప్రకారంగా అయితే ఆఫీసులు తీసుకోకుండా ఆ మేస్తులు కలెక్ట్ చేయరండి. వాళ్ళు ఎవరో చెప్పకుండా చేయరు కదండి. అందువల్ల మేము అలాగ కొద్ది రోజులు భరించాలి. అది ఏమని అడిగితే మమ్మల్ని తచ్చనంగా ఆపేశారండి. అది మా ప్రాబ్లం. ఆ కూలీ సమానంగా చేయమంటూ ఇంకా మాకు 18 మంది ఇంకా మాకు బ్యాలెన్స్ ఉండిపోయండి. 32 మంది తీసుకోండి. ఇంకా మాకు 18 మంది సెలవు తీసుకోవాలి. అంటే మాకున్న మ్యాన్ పవర్ ప్రకారంగా 45 మంది ఇవ్వాలండి. కార్పొరేషన్ అధికారులు కల్పించినటువంటి అవినీతి చర్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి కార్మికుల మధ్య స్పర్ధలు సృష్టించి ఈరోజు ఇక్కడ అవాంఛనీయ సంఘటనలకి అధికారులే కారణమయ్యారు. ఈరోజు మేము ముఠా కార్మిక సంఘంగా సిఐటిగా మేము కోరుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా స్థానికంగా ఎక్కడ ఏ పనులు జరిగినా స్థానికులకి 75% పనులు కల్పిస్తామని, మిగతా 25% బయట నుంచి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు. అందువలన ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మేము దాన్ని బలపరుస్తూ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఇక్కడ 50% తక్కువ లేకుండా పనులు పెట్టుకోవాలని చెప్తున్నాం. ఆ రకంగా గత 2 నెలల క్రితం నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ గోడౌన్ నిర్మాణంలో కూడా పనులు చేసిన కార్మికులు ఉన్నారు. వాళ్ళు పనులు చేశారు, కానీ 2 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు యొక్క లంచగొండితనం వల్ల వాళ్ళు అడిగినటువంటి లంచం ఇవ్వలేని దినకార్మికుల్ని అక్రమంగా తొలగించడం, బయట నుంచి కార్మికుల దగ్గర వేల రూపాయలు గుంజేసి బాణలు తీసుకొచ్చి ఇక్కడ